ముందు సిక్కుపడైరా అమ్మాయి వదిలే కోసేస్తా లేకపోతే ముందు కింద సిక్కుపడై అమ్మాయి నేను చేయకు పడైరా ముందు వదిలే సేపే సరిగ్గా చెట్టు అన్న ఏమైంది రంగ బ్యాచ్ పడుతున్నాను కొడుతున్నారన్న రండి భరత్ నీకేం కాలేదు కదా రే భరత్ ఏమైందిరా మాలతి ఏంటమ్మ గొడవ రా ఇంటికి వెళ్దాం తెలుసా గుద్దితే గ్లాస్ అవతలు పడతావు నీకు కనపడకపోతే ముందొచ్చి కూర్చో పొట్టోడా నీకు హైట్ తక్కువే బ్రెయిన్ తక్కువే పోవే బండదానా ఎక్కువ మాట్లాడే అనుకో రోడ్ రోల్ ఎక్కిచ్చేది ఏంటిది మీరు ఏమన్నా చిన్నపిల్లల కొట్టుకోవడానికి నేను కదక్క వీడే సొతో ఇస్తున్నాడు నాగరాజు స్లిప్ టెస్ట్ ఉంది తెలుసు కదా అందరూ ప్రిపేర్ అయ్యారా దూరం జరిగి కూర్చోండి చూపించరా నేను చూపియా అక్క వీణ్ నన్ను అడుగుతున్నాడు నవీన్ బయటికెళ్ళు నవీన్ అక్క భరత్ ఎలా ఉంది దెబ్బలు బాగానే తగిలే చేతికి ఫ్రాక్చర్ కూడా అయింది రే వాళ్ళతో రే చూస్తుందా లే చెప్పు చూస్తుంది మామా పదకొండు నీకోసం ఎన్ని దెబ్బలు తిన్నాను కనీసం ఎలా ఉందని అడగవా అడగను ఈ మధ్య అమ్మాయిలకి బొత్తిగా మానవత్వం లేకుండా పోతుంది నేను అలా బయటికి వెళ్ళొస్తానమ్మా సరే నాన్న అన్నా సైడ్ అన్నట్టు అక్కకేమని చెప్పాలా ఒక్కసారి మాట్లాడమనరా ప్రాణాలు ఇచ్చేస్తాను నాకేం ప్రాఫిట్ సాయంకాలం చూద్దాం అక్క ఒక్కసారి మాట్లాడితే ప్రాణాలు ఇచ్చేస్తాడట భక్తి క్యాసెట్లు పంపిస్తా అంటే భక్త ధ్రువ మార్కెండే కొత్తగా ఉన్నది మంచి ప్రింట్ నిన్ననే చెన్నై నుంచి వచ్చింది పంపిస్తా ఓకే ఓకే కెమెరా మళ్ళీ వచ్చారు క్యాసెట్లు ఏమైనా కావాలా అన్న అంటే విసిఆర్ తో పాటు రెండు కొత్త భక్తి క్యాసెట్లు కావాలి అవునరా మా మల్లేశ్వర్ కొడుకేడ్రా నల్లటోడు వాడికి ఒంట్లో పోలేదన్న జాగ్రత్త అని వెళ్తే జాగ్రత్త అని చెప్పు ఎక్కువ చూడొద్దని చెప్పు సరే అన్న ఇదిగో విసిఆర్ భక్త ధ్రువ మార్కెండయ్య భక్త సిరియాల అరే మీరు ఈ క్యాసెట్ చూస్తారని ఎవరికి చెప్పా ఇక్కడ ఈ క్యాసెట్ దొరుకుతాయని మీరు కూడా ఎవరికి చెప్పండి పోన్రీ రైట్ పోన్ ఏంట్రా నీకెందుకు వెళ్ళు
నేను కూడా వస్తాను రా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, రే సరే రండి రండి. ఫిగర తిరిపించండ్రా. మీ అయ్య ఊరికిపోయాడని చెప్పావు గారా? ఎవర్రా? అమ్మ పోలీసులు పోలీసులు రా. ఏం చేస్తున్నారు? అది మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద మాకు ఒక లెసన్ ఉంది సార్. అది అది 15 మార్క్స్ క్వశ్చన్ సార్. మా స్కూల్లో మాస్టర్ సరిగా చెప్పట్లేదని వీడియో చూస్తున్నాం. అయితే ఒక పని చేస్తారా, ఈ విసిఆర్ క్యాసెట్ తీసుకెళ్ళి మీ సార్కి ఇస్తా. ఒక్కరు నేర్చుకుంటారా? మొత్తం క్లాస్ అంతా నేర్చుకోవాలి. ఎన్నున్నారా జేబులా? సార్ ఉన్న డబ్బులన్నీ ఆ వీడియో షాప్ వాడికి ఇచ్చేసాను సార్. ఓహో, అయితే స్టేషన్ పోయి సార్. సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్. ఏదో ఒకటి చేయరా. నేనేం చేయాలరా? ఎవడో బకరగా ఉంటాడు, పోయి తీసుకురారా. రే, ఈసారి కాలేజ్ ఎలక్షన్స్ లో రంగగాడి బ్యాచ్ వదిలేదు లేదు. ఎలాగైనా సరే మనమే గెలవాలి. ఎలాగమ్మా? మార్కెట్ సత్యగడ మళ్ళీ వస్తాడు, కొంచెం అలర్ట్ గా ఉండండి. పైసలు తెచ్చిన వారా? ఈసారి మెజారిటీ మన సైడే ఉన్నారు, సో మనకేం డౌకలేదు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఈ గొడవలు ఇప్పుడు ఉండేటివే కదా. ఏంట్రా లెటర్ అన్న? ఎవరు ఇచ్చారు? మా మాలత. మాలత మరిన డబ్బులు? సినిమా సగం మధ్య ఆపిన కదరా, రెండు రోజులు. ఈ కొడుకులు పైసలు ఇచ్చింది నాకు, ఇది నాతోనే ఈ బండ చూసిందిరా. నవీన్ గారి మీరేంటి ఇక్కడ? ఏంటి మన ఇంటికి పోలీసులు వచ్చారట? అమ్మా లేదమ్మా, అది పక్కవాడి ఇంటికి వచ్చారు. లేదాంటి, పోలీస్ మీ ఇంట్లో నుంచి ఏదో బ్యాగ్ కూడా తీసుకెళ్లాడు, నేను చూశాను. ఏ నువ్వు ఆగు, నువ్వు ఆగు. లేదమ్మా పక్కింటికి వచ్చారు. నీతో పాటు ఆ వెధవలు కూడా ఉన్నారా? అది అమ్మా. ఇంకొకసారి వాళ్ళతో కనిపించావంటే హాస్టల్లో చేర్పిస్తా. లోపలన్నాడు. ఒకసారి తను కలవమని చెప్పరా అన్నా. అంటే అది స్కూల్కి వెళ్తున్నావు అన్నా. పోనీ ఈ లెటర్ అయినా ఎవరా అన్నా? నాకు తెలుసురా నీకు డబ్బులు కావాలని, తీసుకో ప్లీజ్ రా. సరే భరత, నాకు నిజం చెప్పేస్తాను రా. స్కూల్ టైం అవుతుంది, తర్వాత చెప్పు తీరా. అరే నా క్యాసెట్ రే. అరే నీ అయ్యా చెప్పు. తుర్కిలో ఉంటే మా అయ్యా చేతిలో అయిపోయాడు నేను. ఆగురే.